హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చక్కెర పొంగల్ చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక 20 కిస్మిస్ పళ్ళు, ఒక 20 జీడిపప్పు, నెయ్యి ఒక 3 టీ స్పూన్లు, ఒక పావు కప్పు ఏమో పంచదార యాలకులు కొంచెం వేసి తిప్పేసాను, ఒక కప్పు బెల్లం, ఒక గ్లాసు మరిగిన పాలు. ఇవి కావలసిన పదార్థాలు. ఒక కప్పు మనము బియ్యము పప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లము పంచదార కలిపి తీసుకోవాలి. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. ఇప్పుడు మనం ఈ బియ్యము కొంచెం నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించాలి కొంచెం లైట్గా. బియ్యం పప్పు కూడా వేరువేరుగా వేయించి ఈ రెండు కలిపి మనం కప్పున్నర తీసుకున్నాం కదా మొత్తం, అందుకు 3 కప్పులు వాటర్ వేసి మెత్తగా కుక్కర్లో ఒక 3 విజల్ వచ్చే వరకు ఉడికిద్దాం. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఈ కిస్మిస్ జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ వేయండి. ఈలోపు మనకి అన్నం బియ్యం పప్పు ఉడుకుతుంది, కుక్కర్ పెట్టాను కదా, అది రెడీ అవుద్ది. ఈలోపు వేయించుకుందాం మనం. కిస్మిస్ వేద్దాం, జీడిపప్పు తీసి కిస్మిస్ వేద్దాం. వేగాయి మరి వేసుకుని మనకి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ కూడా మనకి రెడీ అయ్యాయి. ఇవి కూడా దించుకొని ఇప్పుడు మన రైస్ ఉడికింది చూపిస్తాను. ఇది మనకి రైస్ ఇదిగోండి, ఇలా ఉడికించుకోవాలి కుక్కర్లోనే, చాలా బాగుంటుంది. మనం బెల్లము కరిగించుకొని రైస్ ఉడికింది కదా, బెల్లము కొంచెము మట్టి గట్ట ఉంటుందేమో అని చూసుకోవాలి మనం, అందువల్ల కొంచెం నేను కరిగించాను. రైస్ని ఇలా మనం కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని ఇగోండి బెల్లం కొంచెం కరిగించాను, నీళ్ళు వేసి కరిగించి ఇలా కొంచెం జల్లితో వడపెట్టుకుంటే కొంచెం ఇసుక ఏదన్నా వచ్చేస్తుంది, అందువల్ల నేను అలా చేశాను. ఇప్పుడు ఈ రైస్లో ఈ బెల్లం వాటర్ వేయాలి. స్వీట్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. మామూలుగా అయితే పప్పు బియ్యం ఎంత వేసామో అంతే బెల్లము పంచదార కలిపేయండి, బాగుంటుంది. రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందువల్ల నేను రెండు రకాలు వేస్తాను ఎప్పుడు చేసినా. ఇదిగోండి పంచదార, పంచదార చూశారు కదా. ఇది కొంచెం మరి యాలకులు కూడా వేస్తాం కదా, పంచదారలో వేస్తే బాగా మెత్తగా అవుద్దని యాలకులు ఒక 8 ఇందులోనే వేసి తిప్పాను. ఇప్పుడు దీనికి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. కొంతమంది దేవుడికి పెట్టాలంటే ఉప్పు వేయరు. ఈ టేస్ట్ని మనకు కరెక్ట్గా సరిపోవాలంటే చిన్న సాల్ట్ వేయాలి. నేను కొంచెం దేవుడికి తీసిన తర్వాత సాల్ట్ వేస్తాను. ఇవన్నీలాగా తిరుగుతుంది చూసారా, ఉడుకుతుంది, స్వీట్ పడుతుంది. కొంచెం ఇలా కలిపితే మనకి బెల్లం అంతా కలుస్తుంది. ఇది ఇదిగోండి బెల్లము కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించి ఉంచాం కదా, ఇవి వేసుకుందాం. వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది. నెయ్యి వేసాము. ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, కొంచెం పాలు వేస్తే ఇరిగిపోతుంది అంటారు, అందుకే మనం దించి ముందు పాలు వేసుకుంటే మంచిది. పాలు నేను మరగబెట్టాను ఆల్రెడీ, గ్లాసుడు పాలు మరిగించాను కదా. ఇది ఇలా వేసుకుంటాం. ఇలా
చూసారా కొంచెం చక్కగా మనం అంటే జారుగా దించితే చల్లారిన తర్వాత చక్కగా అవుతుంది. ఇప్పుడు మనకి చక్కెర పొంగలి తయారైంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు చక్కెర పొంగలి డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇలాగ కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం. ఇవి పిల్లలకి అందరికీ మంచిది. ప్రసాదాల కింద మనం ఎప్పుడు చేస్తాం, ప్రతి పూజకి కూడా చక్కెర పొంగలి ఇంచుమించు మనం చేసుకుంటాం, మనకి అలవాటు కదా. చక్కెర పొంగలి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.